Hi friends, andariki namaskaram. Welcome back to my channel. Ee roju mana video lo hair band stitching chupinchabothunnanu. Video skip cheyakunda chivari variki chudandi. Chinna pillaliki dresses, frocks, kuttaga migilipoyina class tho ila try cheyandi friends. Chala super ga untundi. Okka sari hair band kuttadam nerchukunnamante mana daggara migilipoyina class anni matching hair bands tho stitch chesukochu. Okay friends, mari video lokki aithe vellipodam. Friends, kottaga evaraina mana channel chustunnattaithe please subscribe chesukondi, like cheyandi, mee friends ki evarikaina share cheyandi. ఈ హెయిర్ బ్యాండ్ కోసం అయితే మనం మూడు పీసులు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను 15 ఇంచుల పొడవు క్లాత్ తీసుకున్నాను. వెడల్పు 2.5 ఇంచులు. సేమ్ సైజ్ ఉన్న పీసులు 2 తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది మరొక పీసు. సేమ్ సైజు పొడవు, లెంత్ సేమ్ సైజు, 15 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పు. చూడండి, 15 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పు. రెండు చిన్న పీసులు, ఒకటి పెద్ద పీస్. చూడండి, మరొకటి పెద్ద పీస్ ఉండాలి. ఇది ఒక 1 మీటర్ ఉండాలి మనకి, పొడవులో 1 మీటరు. చూడండి, నేను సెంటీమీటర్స్లో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చిన్న నంబర్స్. మీకు సెంటీమీటర్స్, ఇంచులు తెలియకపోతే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, 1 నుంచి 100 వరకు మనకి ఒక 1 మీటర్. చూడండి, 100 వరకు మనకి ఒక 1 మీటర్ పీస్ ఇది పొడవు. ఓకేనా? ఇప్పుడు లెంత్ 6 ఇంచులు. 6 ఇంచుల వెడల్పు, ఒక 1 మీటర్ పొడవు. ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పీస్ని హోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. రెండు చివర్లు కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ పీస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. మీ దగ్గర వీలైతే ఒకసారి ఇలా ఐరన్ కూడా చేసుకోండి. మిగతా పీసెస్ని కూడా సేమ్ అదే మాదిరిగా చివరన స్టిచ్ వేసుకొని రైట్కి టర్న్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెండు పీసుల్లో ఒకదానికి ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ 5.5 ఇంచుల పొడవు తీసుకున్నాను. ఒక పీస్కి ఎలాస్టిక్తో స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరన ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉండడం కోసం స్టిచ్ వేసుకొని పెట్టుకోవాలి ముందుగానే.
క్లాత్ని నీట్గా పొగులు పొగు లేకుండా కట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ చివరిని కూడా ఎలాస్టిక్ స్టిచ్ వేసుకోవాలి. టూ సైడ్స్ కుట్టు వేసుకొని పీస్ పక్కన పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పీస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పీస్ స్టిచ్ వేసుకుందాం. చూడండి, మరొక చిన్న క్లాత్ని పెద్ద క్లాత్లో నుంచి స్టిచ్ వేసుకోవాలి. పెద్ద క్లాత్లోకి పెట్టి టర్న్ చేసుకోవాలి లోపలికి. చిన్న క్లాత్ని లోపల పెట్టి టర్న్ చేసుకున్న తర్వాత రెండు చివర్లకి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ చిన్న క్లాత్ని పెద్ద క్లాత్ని కలిపి రెండు చివర్లు స్టిచ్ వేసుకోవాలి. మనం తీసుకున్న చిన్న క్లాత్ ఉంది కదా, లోపల పెట్టింది, ఆ రెండు చివర్లు కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దబ్బా. ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎలాస్టిక్ పీస్ని మనం రెడీ చేసుకున్న పెద్ద పీస్ని రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, కుట్టు ఉంటుంది కదా, మనం జాయిన్ చేసుకున్న కుట్టు బ్యాక్ సైడ్ ఉంచేసి ప్లెయిన్గా ఉన్న సైడు ఎలాస్టిక్ పీస్ని పెట్టి ఇలా ఉల్టాయించుకోవాలి. చూడండి, ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఈ క్లాత్ని ఇటు సైడ్ ఉన్నదాన్ని ఇలా కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రబ్ చేయాలి, లేకపోతే ఊడిపోతుంది. మరొక సైడ్ కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, ఎలా స్టిచ్ వేసుకోవాలో, మన కుట్టు ఉన్న సైడ్ కాకుండా ప్లెయిన్గా ఉన్న సైడ్ ఎలాస్టిక్ని పెట్టేసుకోవాలి. ఇటు కుట్టు ఉంది కదా, బ్యాక్ సైడ్ కుట్టు ఉంది, ఇప్పుడు మనం పెట్టే సైడ్ ప్లెయిన్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం జాయిన్ చేసుకున్న కుట్టు ఉంది కదా, కుట్టును బ్యాక్ సైడ్కి వదిలేసి మనం ఫ్రంట్కి ఎలాస్టిక్ పీస్ని పెట్టి ఇలా హోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి దానిపై నుండి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో కదా. నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న కొంచెం క్లాత్ అయినా, ఇప్పుడు నేను చెప్పిన కొలతలు కాకుండా చిన్న పిల్లలకైతే ఇంకా కొంచెం తక్కువ క్లాతే పడుతుంది కదా. మనం తీసుకున్న కొలతల కంటే కొంచెం కొంచెం తగ్గించి, మీ దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే తగ్గించైనా మీరు ఇలాంటి హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అవుతుంది అనుకున్నా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.